అందరికీ నమస్కారం. నేను మీ కంచెల శ్రీకాంత్. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మార్చి 13వ తారీఖున జరగబోవు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్ లో ఉన్న సీరియల్ నెంబర్ 1 ఎదురుగా కంచెల శ్రీకాంత్ అనే పేరు ఉంటుంది. దాని ఎదురుగా 1 అని వేసి మీ మద్దతు తెలపాల్సిందిగా కోరుతున్నాను. జై హింద్. జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసేందుకు వస్తే అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు కొండాపురం మండల టీడీపీ మాజీ అధ్యక్షులు బొట్లగుంట హరిబాబు తెలిపారు. కొండాపురం మండలంలో ఎమ్మెల్సీ అభ్యర్థి కంచెల శ్రీకాంత్కు మద్దతుగా మాజీ జెడ్పీటీసీ దామ మహేష్ వారి అనుచరగణంతో జోరుగా ప్రచారం చేశారు. పట్టభద్రులు ఉపాధ్యాయ ఓటర్ల వద్దకు వెళ్లి శ్రీకాంత్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. శ్రీకాంత్ విద్యావంతుడని, పెద్దల సభలో పట్టభద్రుల సమస్యలపై గళమెత్తుతాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పోలినేని చంద్రబాబు, అల్లిక మధు, జాగర్లమూడి శ్రీను, కిలారి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. తూర్పు రాయలసీమ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి కంచెర్ల శ్రీకాంత్ గారికి ఓట్లు వేయమని చెప్పి ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలంలో ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు మండలంలో అనేక గ్రామాలు పర్యటించి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి, రాష్ట్రంలో విభిన్నంగా ఎప్పుడూ లేని విధంగా జగన్ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతూ ప్రజలను ఇబ్బంది పెడుతూ ఏ కార్యక్రమాలు చేయకుండా, అభివృద్ధి లేకుండా, సంక్షేమం లేకుండా ఈరోజుని ప్రజలను ఇబ్బంది పెడుతున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ ప్రత్యామ్నాయం అని చెప్పని, మళ్ళీ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని చెప్పని కూడా ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. దానికి అల్టిమేటమే ఈరోజున ఎమ్మెల్సీ ఎలక్షన్లో తప్పకుండా ప్రజలు అవసరాలు తీర్చే కోసం ఎమ్మెల్సీగా పోటీ చేసినటువంటి శ్రీకాంత్ని గెలిపించుకొని మొదటి ప్రాధాన్యత ఓట్లు 1వ నెంబర్పై ఓటు వేసి ప్రజలు ఆయన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉంది. మన కొండాపురం మండలంలో అనేక గ్రామాలు తిరగటం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు సాయంత్రం దాకా మనకు టైం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మన రాష్ట్రంలో మనం చూస్తా ఉన్న 4 సంవత్సరాల నుంచి జరిగిన దారుణాలు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం గమనిస్తానే ఉన్నాం. కాబట్టి ఇప్పుడు వేసే ఓటుకు అందరూ కూడా చదువుకున్న వాళ్ళకే ఒకసారి యువత కానీ అందరూ కూడా ఆలోచించి ఈరోజు జరుగుతున్న ఇది ఎలక్షన్ కాదు. వాస్తవంగా చెప్పాలంటే 2 దేశాల మధ్య యుద్ధం అన్నమాట. ఈరోజు ఆ యుద్ధాన్ని మనం కాపాడుకోవాలనుకుంటే మనం తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి. అందరికీ నమస్కారం. నేను మీ ఎల్సీ రమణారెడ్డి. 39 ఉపాధ్యాయ అధ్యాపక ఉద్యమ సంఘాలతో పాటు తెలుగుదేశం పార్టీ మద్దతుతో తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ ఆశీస్సులతో పోటీ చేస్తున్నాను. మార్చి 13వ తేదీ జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో మీ అమూల్యమైన ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజారిటీతో నన్ను గెలిపించి ప్రార్థన. మీ ఎల్సీ రమణారెడ్డి.